పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ ప్రాంగణంలో 76వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కలెక్టర్ ప్రాంగణంలో జెండా వందనం స్వీకరించారు. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టి ప్రజల్లో ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకువెళుతూ ఎంతో గొప్పగా రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తున్నారని తెలియజేశారు. జరుపుకున్న వజ్రోత్సవాల్లో భాగంగా మన దేశ విప్లవ చరిత్రలో మన జిల్లా ముద్దుపెట్ట అసమాన పోరాట యోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు 125వ వర్ధంతి జయంతి సందర్భముగా జూలై 4 భీమవరం పట్టణంలో 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని మన ప్రధాని గవర్నర్ మన ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేసి మన స్వతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులను తగిన రీతిలో ఘనంగా సత్కరించుకోవటం మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతీకగా నిలిచింది. మరియు నూతన జిల్లాల ఏర్పాటు తర్వాత మొదటిసారిగా జరుగుతున్న ఆగస్టు 15 స్వతంత్రం దినోత్సవ వేడుకల్లో నన్ను భాగస్వాములు కావడం నా అదృష్టంగా భావిస్తూ జిల్లా వాసులైన నా సోదర సోదరీమణులందరికీ ఈ వజ్రోత్సవాల కాలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం ఈ క్రింద విధంగా చేపట్టి ఉన్నామని తెలియజేసుకుంటున్నాను. వ్యవసాయ అనుబంధ రంగాలు జిల్లాలో